హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. జబర్దస్త్ లెమన్ టీ తాగాలనుకుంటున్నారా? మీ చేతి లెమన్ టీతో మీ గెస్ట్లని థ్రిల్ చేయాలనుకుంటున్నారా? అయితే నా స్టైల్ లెమన్ టీ ఈజ్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్. మీరు సరైన రెసిపీనే ఫాలో అవుతున్నారు. మీకు తెలిసిన పాత పద్ధతులన్నీ వదిలేయండి. ఈ తీరులో ఒక్కసారి లెమన్ టీ చేసి చూడండి. 100% మార్కులు పడాల్సిందే. అంతగా రిఫ్రెష్ అవుతారు. చాలా సింపుల్ స్టెప్స్, టిప్స్ ఉన్నాయి. జాగ్రత్తగా రెసిపీని ఫాలో అవ్వండి. లెట్ స్టార్ట్. ముందుగా 300 ml వాటర్ బాయిల్ చేయండి. నీళ్లలో 2.5 టీ స్పూన్ల పంచదార వేసి ఖచ్చితంగా హై ఫ్లేమ్ మీదే తెరల కాగనివ్వాలి. ఇది మస్ట్. పంచదార కావాలనుకుంటే మీరు తగ్గించుకోండి. పంచదార కరిగి నీళ్లలో తెరిలి క్యారమలైజ్ అవుతుంది, అప్పుడు టీకి అసలైన రుచి. సో పంచదార ముందే వేయాలి. హై ఫ్లేమ్ మీదే నీరుని 2-3 నిమిషాల పాటు తెరలనివ్వండి. నీరు బాగా తెరులుతున్నప్పుడు 1 టీ స్పూన్ పౌడర్ వేసి హై ఫ్లేమ్ మీద 45 సెకండ్లు లేదా 1 నిమిషం మాత్రమే మరిగించి స్టవ్ ఆపేయాలి. అంతే, అంతకంటే టీ పొడి మరగకూడదు. అలా మరిగితే లెమన్ టీ ఘాటుగా, స్ట్రాంగ్గా, చేదుగా అయిపోతుంది. అస్సలు రుచిగా ఉండదు. ఇంకా డికాక్షన్ మరుగుతున్నప్పుడు గరిటెతో తీసి ఇలా పోస్తూ ఉంటే పర్ఫెక్ట్గా ఆ తక్కువ టైంలోనే డికాక్షన్ దిగిపోతుంది, 45 సెకండ్లలోనే. నేను ఫ్లేవర్ లేని రెగ్యులర్ టీ పౌడర్ వాడుతున్నాను. ఇప్పుడు డికాక్షన్ని వడకట్టి పక్కనుంచండి. ఇప్పుడు టీ గ్లాసెస్లో 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండండి. 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం 125 ml టీకి పర్ఫెక్ట్. సో దాన్ని బట్టి మీరు లెమన్ జ్యూస్ని అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో చూడండి, ఇంత చిటికెడు బ్లాక్ సాల్ట్ ఇది వేయండి. చాలా ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్. ఒకవేళ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేనట్లయితే, హాజ్మోలో దొరుకుతుంది కదా రెగ్యులర్ది, అంటే ఇమ్లీయో ఇంకేదో ఫ్లేవర్స్ ఏవో చాలా వచ్చేసాయి హాజ్మోలలో, అవేవి కాదు, రెగ్యులర్గా నార్మల్ హాజ్మోలా ఉంటుంది. దాన్ని దంచి ఇంతే మోతాదు, ఒక్క చిటికెడు కూడా వేసుకోవచ్చు. హాజ్మోలా మాత్రం కాస్త స్ట్రాంగ్గానే ఉంటుంది. దొరికితే బ్లాక్ సాల్ట్ వాడడానికే ట్రై చేయండి, లేకపోతే హాజ్మోలా వాడుకోవచ్చు అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా సలసల మరుగుతున్నటువంటి సూపర్ హాట్ టీ ఉంది కదా, అది గ్లాసులో ఎత్తిపోయండి. దాంతో నిమ్మరసం, బ్లాక్ సాల్ట్ కరిగిపోతుంది. ప్రత్యేకంగా చెంచా వేసి కలపనక్కర్లేదు. ఆఖరిగా రెసిపీకే ట్విస్ట్, 3-4 తులసి ఆకులు వేసుకోండి. ఎస్, తులసి ఆకుల రుచే వేరు. యూజువల్లీ లెమన్ టీ అంటే పుదీనా వేస్తారు. నచ్చితే యూ కెన్ యూజ్ పుదీనా, కానీ ఒక్కసారి తులసి వేసి చూడండి, ఎంత రిఫ్రెష్ అవుతారు. పొద్దున్నే లేదా సాయంత్రం నిద్ర లేచిన తర్వాత 1/2 కప్ నా స్టైల్లో తులసి ఆకులు వేసిన లెమన్ టీ తాగి చూడండి. దెబ్బకి మత్తు వదిలి ఎంత రిఫ్రెష్ అవుతారో. ఎస్పెషల్లీ గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చొని పనిచేసే వారికి నా స్టైల్లో 1/2 టీ లెమన్ టీ ఇచ్చి చూడండి, చాలా రిఫ్రెష్ అయిపోతారు. అంతే, చాలా సింపుల్, జస్ట్ 4 పదార్థాలు. ది బెస్ట్ లెమన్ టీని మీరు ఎంజాయ్ చేయడానికి జాగ్రత్తగా టిప్స్, స్టెప్స్ ఫాలో అవ్వండి. బెస్ట్ లెమన్ టీని మీరు ఎంజాయ్ చేయండి. కానీ ఖచ్చితంగా మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయాలి. నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ కమెంట్స్ కోసం.